హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను నట్స్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 8 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇది రాగి జావలో కానీ ఓట్స్లో కానీ డైలీ 1 స్పూన్ యాడ్ చేస్తే చాలా హెల్తీగా అవుతారు. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, బ్రెయిన్ డెవలప్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా కూడా అవుతారు. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 100 గ్రామ్స్ క్యాష్యూస్, 50 గ్రామ్స్ వాల్నట్స్, 100 గ్రామ్స్ బాదం, 100 గ్రామ్స్ పిస్తా. మెయిన్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ బాదంని రోస్ట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వాల్నట్స్ని కూడా ఈ విధంగానే రోస్ట్ చేసుకున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత అవి కూడా రోస్ట్ అయ్యాయి కదా. తర్వాత పిస్తాని కూడా ఈ విధంగానే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. చివరిగా క్యాష్యూస్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని ప్లేట్లో తీసుకుని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసుకోకూడదు. మిక్సీ జార్లో వేసుకున్నట్టయితే పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని ఒక జిప్ లాక్ కవర్లో కానీ నార్మల్ కవర్లో కానీ వీటిని ఫస్ట్ క్రష్ చేసుకోవాలి. సో అన్నీ ఇప్పుడు మనం ఏవైతే నేను రోస్ట్ చేసుకున్నానో అన్నీ జిప్ లాక్ కవర్లో వేసుకుంటున్నాను. ఇలా జిప్ లాక్ కవర్ని క్లోజ్ చేసుకొని ముందుగా చపాతి కర్రతో కానీ ఒక రాయితో కానీ వీటిని క్రష్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు చిన్నగా క్రష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం వెంటనే మిక్సీ జార్లో వేయడం వల్ల అది స్మూత్గా వచ్చి పొడి పొడిలాడుతూ వస్తుంది. అదే కనుక మీరు రోస్ట్ చేసిన వెంటనే మీరు మిక్సీ జార్లో వేసినట్లయితే పేస్ట్ లాగా అయిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే ఇట్లా ముందుగా మనం క్రష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీడియంగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మీరు లోలో గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నార్మల్గా మనం మసాలా కానీ ధనియాల పొడిని కానీ ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని డైరెక్ట్గా 8 కంటైనర్లో వేసుకుంటున్నాను. ఏ చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మీరు ఇది మనం ముందుగా క్రష్ చేసుకోవడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది. దీన్ని నేను 8 కంటైనర్లో వేసుకొని మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది మీరు డైలీ 8 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ రాగి జావలో కానీ ఓట్స్లో కానీ 1 స్పూన్ యాడ్ చేస్తే చాలా హెల్తీగా తయారవుతారు. ఈ నట్స్ పౌడరు చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఈ మెయిన్ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.